నమస్కారం ఘంటారావనికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బ్రాహ్మణులపై వైకాపా నేత ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని సంఘాల డిమాండ్. రీడింగ్ రూమ్లను వార్డు సచివాలయాలుగా మార్చేసిన ప్రభుత్వం, నాలుగున్నరేళ్లైనా ప్రత్యామ్నాయం చూపకపోవడంపై ప్రజల ఆగ్రహం. ఉత్తరప్రదేశ్ మధుర బాణసంచ దుకాణ సముదాయంలో అగ్ని ప్రమాదం, 7 షాపులు దగ్ధం, 9 మందికి గాయాలు. వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందన్న కెనడా ప్రధాని, పెద్ద దేశాలు చట్టాలు ఉల్లంఘిస్తే ప్రమాదకరమని వ్యాఖ్య. ఉత్తర గాజాపై హమాస్ పట్టుకోల్పోయిందన్న ఇజ్రాయెల్, విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేసిన నెతన్యాహు.